hi friends video click chase nanduk thank you just before tata safari 2021 లైవ్ లాంచ్ ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడు మనకి టాటా సఫారీలో ఏమేమి వేరియంట్స్లో ఏమేమి ఫీచర్స్ రాబోతున్నాయి ఇంటీరియర్ ఎలా ఉండబోతుంది ఎక్స్టీరియర్ ఎలా ఉండబోతుంది అండ్ ప్రైజ్ ఏం ప్రైజ్లో ఉండబోతుంది అండ్ ఏ వేరియంట్ కొంటే బెటర్ ఇలాంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను సో దట్ ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా మీకు సఫారీలో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి ఇంటీరియర్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని డీటెయిల్స్ మీకు ఈజీగా అర్థమైపోతాయి ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ ఆటోమోటివ్కి సంబంధించి అప్డేట్స్ మీరు తెలుగులో చూడాలనుకుంటున్నారైతే తప్ప ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎవ్రీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెరీ ఫస్ట్ మీరు ఈ ఛానల్లో చూడొచ్చు ఇంకెంతకాసే మరి మనం వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాం ఎక్స్టీరియర్ ఆల్మోస్ట్ మనకి హరియర్ లాగా ఐడెంటికల్ గా ఉంటుందండి కానీ గ్రిల్ చేంజెస్ ఇక్కడ జరిగాయి సో గ్రిల్ కూడా కంప్లీట్లీ ఇక్కడ అన్లైక్ మనకి గ్లాసీ పెయింట్ కాకుండా ఇక్కడ చూసుకుంటే క్రోమ్ ఇన్సర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది చాలా క్లాసిగా కనిపిస్తుంది వెహికల్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది క్రోమ్ యూటిలైజేషన్ ఉన్నందువలన అండ్ ఫ్రంట్ మనకి రన్నింగ్ డిఆర్ఎల్స్ అలాగే ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ కింద చూసుకుంటే మనకి స్కిట్ ప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది సో దట్ యాజ్ అన్ ఎస్యూవీ స్కిప్ ప్లేట్ ఈస్ సో మ్యాండేటరీ రఫ్ రోడ్స్ కానీ ఆఫ్ రోడ్స్ కానీ వెళ్ళినప్పుడు మీకు మీ బాడీకి కానీ మీ కింద ఇంజన్కి సపోర్టివ్గా మీకు ఈ ప్లేట్ అనేది యూజ్ అవుతుంది అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ డిజైన్డ్ విఎమ్స్ చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి అండ్ టర్న్ ఆన్ ఇండికేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనము ఈ ఓఆర్విఎమ్స్ని అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనకి ఆల్ ఓవర్ బ్లాక్ లాడింగ్ రన్ అవుతుందండి ఈ బ్లాక్ లాడింగ్ వలన కార్ యొక్క స్పోటీనెస్ కొంచెం ఎక్కువగా యాడ్ అవుతుంది సైడ్ నుంచి మనం చూసినట్లయితే అండ్ రూఫ్ రైల్స్ కూడా మాట్లాడుకున్నట్టయితే ఫంక్షనబుల్ రూఫ్ రైల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇయర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే న్యూ టేల్ ల్యాంప్ డిజైన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చాలా బెటర్గా ఉంది టేల్ ల్యాంప్ డిజైన్ ఎల్ఈడీ టేల్ లైట్స్ వస్తున్నాయి ఇక్కడ టాటా లోగో చాలా బోల్డర్గా ఇచ్చారు హై మోన్స్ టాప్ ల్యాంప్ విత్ సఫారీ బోల్డర్ లోగోస్తో ఇక్కడ బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఈ విధంగా ఉండబోతుందండి ఎక్స్టీరియర్ అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాము అండ్ మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇంటీరియర్లో హ్యాష్ వుడ్ డిజైన్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ యూస్ చేయడం జరిగింది టెక్స్చర్ కూడా చాలా బెటర్గా కనిపిస్తుంది మనకి డాష్ బోర్డ్లో అండ్ ఇంటీరియర్స్లో మనకి ఆయిస్టర్ వైట్ ఇంటీరియర్స్ యూస్ చేయడం జరిగింది లెదర్ సీట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో క్వాలిటీ కూడా చూసినట్టయితే వీడియోలో బెటర్గానే కనిపిస్తుంది బట్ లేటర్ ఆన్ వన్స్ మనం ఫిజికల్గా చూసినాక నేను లెదర్ క్వాలిటీ మీద కమెంట్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ట్వంటీ ట్వంటీ వన్ టాటా సఫారీ సిక్స్ అండ్ సెవెన్ సీటింగ్ ఆప్షన్స్లో వస్తుందండి సిక్స్ సీటింగ్ వచ్చేసి మనకి క్యాప్టెన్ సీట్స్తో వస్తుంది అండ్ సెవెన్ సిటీ చూసుకుంటే మనకి మిడిల్ సీట్ అండ్ రియర్ సీట్ చూసుకున్నట్లయితే మిడిల్ సీట్ కంప్లీట్ మనకి సిక్స్ సిక్స్టీ ఫార్టీ ఫోల్డబుల్గా ఇస్తున్నారు అండ్ అలాగే థర్డ్ రో సీట్ చూసుకుంటే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోల్డబుల్గా ఇస్తున్నారు సో దట్ మీరు మీ బూట్ స్పేస్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు अंड अला न्यू टाटा सफारी वन सिक्स वे अडस्टबल पवर्डवर् सीट इव जी हिलेंट कंट्रोल जेबीएल ऑडियो सिस्टम सिक्स एयर बैग्स ड्रैवर् को ड्रैवर् सैड सीट अंड कर्टन एयर बैग्स अलास्क्रेक्स्टम एंड टयर प्रेजर मोटरी सिस्टम आटो डिमिंग ऐआर वीएम एंड कॉर्नरिंग फो ग्लाम्स चाइल्ड सीट ईएसओ ऐंकर् पाइंट्स एलि पारकिंग ब्रेक अंसपी की संबंधी मन को फोर्टीन डिफरेंट फंशनिटी फ्रेड्स दी तो वेहिकल तो 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 यानी అనేది చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది అండ్ మరికొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మనకి వైడెస్ట్ ప్యానోమిక్ సన్ రూఫ్ ఇన్ ద సెగ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సఫారీ ట్వంటీ ట్వంటీ వన్లో యాంటీ పించ్ అండ్ అలాగే రెయిన్ సెన్సింగ్ క్లోజర్ ఇక్కడ ఫీచర్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ నైట్ డ్రైవ్స్ మనకి మూడ్ లైటింగ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ ఆర్కిటెక్చర్ లేదా ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే డి ఎయిట్ ప్లాట్ఫామ్ ఒమేగా ఆర్కిటెక్చర్ మీద మనకి టాటా సఫారీ బిల్డ్ చేయడం జరిగింది అండ్ హెచ్ఎస్ఎస్ హై స్టెన్స్ స్టీల్ ఇక్కడ యూస్ చేయడం జరిగింది సో దట్ మనకి టార్నిషల్ స్టిఫ్నెస్ అండ్ స్టెబిలిటీ మనకి ఈవెన్ వర్స్ట్ ద వర్స్ట్ కండిషన్స్లో మనకి వెహికల్ యొక్క ఛాసి అండ్ అలాగే మంచి స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి డి ప్లాట్ఫామ్ ఒమేగా ఆర్కిటెక్చర్ అనేది చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే సఫారీ ట్వంటీ ట్వంటీ వన్ మనకి ఎయిటీన్ ఇంచ్ వీల్స్లో రన్ అవుతుందండి ఎయిటీన్ ఇంచ్ వీల్స్ మనకి బేసికలీ ఎస్యూవిస్లో చూసుకున్నట్లయితే చాలా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది అండ్ మీకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి డైమెన్షన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే అండ్ ఇంజన్ గురించి మనం మాట్లాడుకుంటే టూ పాయింట్ ఓ క్రయోటెక్ డీజిల్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది పెట్రోల్ వేరియంట్ అయితే అవైలబుల్గా లేదు న్యూ టాటా సఫారీలో సిక్స్ స్పీడ్ మాన్యువల్ అండ్ అలాగే సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది విచ్ ఇస్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ హార్స్ పవర్ అనేది జనరేట్ చేస్తుంది అండ్ మనం మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మల్టీ డ్రైవ్ మోడ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సఫారీలో ఈకో సిటీ అండ్ స్పోర్ట్ మోడ్ సో ఈకోస్లో చూసుకుంటే మనకి ఒక బెటర్ ఎకనామీ వేలో మైలేజ్ అనేది డ్రైవ్ చేయొచ్చు మంచి మైలేజ్ ఇస్తుంది మీకు ఈకో మోడ్లో సిటీ మోడ్లో చూసుకుంటే కూడా మీకు బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే గుడ్ పికప్ అనేది ఇస్తుంది స్పోర్ట్ మోడ్లో కంప్లీట్గా మీరు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ హార్స్ పవర్ యొక్క స్పీడ్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ అలాగే ఈ సఫారీ ట్వంటీ ట్వంటీ వన్లో ఈఎస్పీ టెరియన్ రెస్పాన్స్ మోడ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది నార్మల్ రఫ్ అండ్ వెట్ కండిషన్స్ సో మనకు తెలియదు కదండి మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా ఎలాంటి కండిషన్స్లో ఒక వెహికల్ డ్రైవ్ చేయాల్సి వస్తుందో సో ఈ ఎస్యూవీలో చూసుకుంటే ఈ త్రీ మోడ్స్ అనేది మనకి ఆల్మోస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా మీ కార్ యొక్క డ్రైవబిలిటీ స్టెబిలిటీ అండ్ గుడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా ప్రొవైడ్ చేస్తుందని మనకు తెలుస్తుంది అండ్ ఎలాగే ట్వంటీ ట్వంటీ వన్ టాటా సఫారీలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కార్ టెక్ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది లైక్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ లైవ్ వెహికల్ డయాగ్నోసిస్ రిమోట్ కమాండ్స్ వెహికల్ సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ గేమిఫికేషన్ అండ్ అలాగే ఎన్వర్టైన్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ యాపిల్ కార్ప్ల ఆండ్రాయిడ్ ఆటో ఇవ్వడం జరిగింది ఫ్రమ్ ద బేస్ వేరియంట్ అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే జేబిఎల్ స్పీకర్ సిస్టమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నో డౌట్ అబౌట్ ఇట్ స్పీకర్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది బికాస్ ఆల్రెడీ మనము ఆడియో సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే హ్యారియర్ కానీ టియాగో కానీ అండ్ అలాగే ఆల్ట్రోస్లో కానీ చూసుకుంటే ఆడియో సిస్టమ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఫర్ ష్యూర్ ఇందులో కూడా బెటర్గా ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ స్టిల్ వన్స్ ఫిజికల్ వెహికల్ అవైలబిలిటీ ఉన్నాక నేను మీకు రో ఎలా ఉంటుంది అండ్ అలాగే స్పీకర్ సిస్టమ్ ఆడియో ఎలా ఉంది అండ్ అలాగే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డెఫినెట్గా షేర్ చేస్తాను ఇన్ మై కమింగ్ వీడియోస్ అండ్ ఇప్పుడు మనం వేరియంట్ వైజ్ చూసుకుందామండి బేస్ మోడల్ ఎక్సీలో చూసుకుంటే మనకి టెల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ఇవ్వడం జరుగుతుంది ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ ఈఎస్పీ హిల్ హోల్డ్ కంట్రోల్ రోల్ ఓవర్ మైటిగేషన్ అండ్ అలాగే ఆల్ డిస్క్ బ్రేక్స్ అండ్ బాస్ మోడ్ కూడా ఇక్కడ ఇస్తున్నారు అండ్ ఎక్స్ఎమ్ వేరియంట్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇంకొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది లైక్ మల్టీ డ్రైవ్ మోడ్స్ టూ పాయింట్ టూ సెవెన్ ఇంచ డచ్ స్క్రీన్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సిక్స్ స్పీకర్స్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ రియర్ వైపర్ వాషర్ అండ్ ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ అండ్ అలాగే ఎక్స్టీ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఫీచర్స్ మనకి ఓవర్ ఎక్స్ఎమ్ ఇక్కడ ఉన్న ఫీచర్స్తో సహా ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవ్వడం జరుగుతుంది లైక్ ఎయిట్ స్పీకర్స్ అంటే టూ స్పీకర్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు ఇందులో ఎఫ్ఏటీసీ విత్ హెచ్ఏవీసీ ఫీచర్ అండ్ అలాగే రెయిన్ సెన్సింగ్ వైపర్ ఆటో హెడ్ ల్యాంప్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ పుష్ స్టార్ బటన్ మనకి ఎక్స్టీ వేరియంట్లో ఇవ్వడం జరిగింది ఆర్ఏటీ నలాయ్ వీల్స్ ఆంబియంట్ మూడ్ లైటింగ్ అలాగే ఆటో డీమింగ్ ఐఆర్విఎంస్ ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ ప్లాట్ఫామ్ అండ్ ఇప్పుడు మనం ఎక్సీ వేరియంట్ గురించి చూసుకుందాం మీ ఎగ్జి వేరియంట్లో ఫాలో మీ ఎక్సీ ఎక్స్ఎమ్ ఎక్సీ అన్ని ఫీచర్స్తో సహా ఎగ్జీ వేరియంట్లో ఎక్స్ట్రా అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి లైక్ జెనోన్ ఆన్ హెచ్ఐడి ప్రొజెక్టెడ్ హెడ్లాంప్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ లెదర్ సీట్స్ ఫాల్ స్ట్రీ అండ్ అలాగే డోర్ ప్యాడ్ ఇన్సర్ట్స్ కూడా ఇస్తున్నారు టెరైన్ రెస్పాన్స్ మోడ్స్ అండ్ అలాగే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫ్లోటింగ్ ఐలాండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నైన్ జీబీఎల్ స్పీకర్స్ ఇస్తున్నారు ఇక్కడ వన్ మోర్ స్పీకర్ సిస్టమ్ ఒకటి యాడ్ అయిపోయింది విత్ సబూఫర్ అండ్ ఆంప్లిఫైర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ టీఎఫ్టీ డిస్ప్లే ఇక్కడ ఇస్తున్నారు కర్టెన్ అండ్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకి ఓన్లీ టాప్ వేరియంట్లో ఉంచు ఉంచడం జరిగింది అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్ సిక్స్ వే పవర్ డ్రైవర్ సీట్ విత్ అడ్జస్టబుల్ లంబర్ సపోర్ట్ ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేకింగ్ విత్ ఆటో హోల్డ్ అండ్ ఆర్ ఎయిటీన్ మషిన్ అలాయీల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ టాప్ వేరియంట్లో కెప్టెన్ సీట్స్ ఆప్షన్ మీకు ఓన్లీ ఎగ్జి వేరియంట్లో ఇవ్వడం జరిగింది అండ్ ఫ్రెండ్స్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ షోరూమ్ రూమ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టు ట్వంటీ వన్ పాయింట్ టూ ఫైవ్గా ఉంచడం జరిగింది సో బేస్ మోడల్ ఎక్సీ వేరియంట్ గురించి మనం మాట్లాడుకుంటే అండర్ సిక్స్టీన్ ల్యాక్స్ మీకు వచ్చేస్తుంది అండ్ ఎక్స్ఎం వేరియంట్ గురించి చూసుకున్నట్లయితే మీకు సెవెంటీన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్గా రాబోతుంది అండ్ ఎక్స్టీ ఎక్స్టీ ప్లస్ ఎక్స్ జీ ప్లస్ అండ్ అలాగే ఎక్సీ వేరియంట్స్ కంప్లీట్లీ మనకి ఎయిటీన్ ల్యాక్స్ ఆన్ రోడ్తో ట్వంటీ టూ ల్యాక్స్గా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ కానీ ఇంకేదైనా డీటెయిల్స్ మీకు కావాలంటే ఒకవేళ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి నేను మీతో ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఒక సింగిల్ లైక్ డెఫినెట్గా మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ అలాగే ఇలాంటి తెలుగులో మీకు ఆటోమోటివ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మిమ్మల్ని కలుస్తాను మరో వీడియోలో